Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కాన్సెప్ట్ కు జై కొట్టిన అగ్రదేశం. ఆనాడు నిర్ణయం తీసుకున్నప్పుడు బహుశా జగన్ కు కూడా ఈ వ్యవస్థ బలం తెలిసి ఉండదేమో, కానీ కేవలం 10 నెలల వ్యవధిలోనే జగన్ కి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ బాగా అక్కడికి వచ్చింది. జగన్ గత ఆగస్టులో 2.5 లక్షల మంది గ్రామ పట్టణ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంటూ జగన్ సర్కారుకి అండగా ఉంటోంది. అందువలనే ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవన్న మాట కూడా వినిపిస్తోంది. ప్రతి 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండడం వల్ల విదేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా వారి వివరాలను తెలుసుకోవడం కొంతవరకు సులభం అవుతోంది. ఓ విధంగా ఇంత సూక్ష్మ స్థాయిలో జల్లెడ పట్టి గాలించే వ్యవస్థ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు లేదని చెప్పాలి. ఇప్పుడు కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న దేశాలలో బ్రిటన్ ఒకటి. వారు ఇప్పుడు ఒక్కసారిగా అప్రమత్తం అవుతున్నారు. దిగువ స్థాయిలో పాలనా వ్యవస్థను గట్టిపరుచుకునేందుకు జగన్ ఏపీలో చేసినట్లుగానే దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్ల కోసం అర్జెంటుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇది నిజంగా జగన్ సాధించిన విజయంగానే చెప్పుకోవాలి. ప్రభుత్వం ప్రతి ఇంటి ముగుటికి వెళ్లాల్సిన అవసరాన్ని కరోనా ప్రపంచ దేశాలకు గట్టిగా నొక్కి చెప్పింది. దాంతో బ్రిటన్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేసిందంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటీర్ల పాత్ర ఎక్కువగానే కనిపిస్తోంది. ఖచ్చితంగా వివరాలు చెప్పేవారు ఉంటే మాత్రం వాలంటీర్లకు సరైన డేటా విరివిగానే దొరుకుతోంది. దానిని ఆసరాగా చేసుకుని ఇతర విభాగాలు పరుగులు పెడుతూ వారిని క్వారంటైన్కి తరలిస్తున్నారు. ఓ విధంగా ఇది చాలా వరకు ప్రభుత్వానికి పారదర్శకమైన సమాచారాన్ని అందిస్తుందనుకోవాలి. పాలన అంటే ఎక్కడో దూరంగా ఉండి చేస్తుంటారు. ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తే దాని ఫలితాలు వచ్చేసరికి గరిష్టమైన సమయం తీసుకుంటుంది. అటువంటి సమయంలో అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థ ఉపకరిస్తోందని అంటున్నారు. వారి పరిధి పరిమితి బాగా తక్కువగా ఉండడం వల్ల రెగ్యులర్గా ప్రతి ఇంటిని గుర్తుపెట్టుకుని మరి అటు సర్కార్కి ఇటు ప్రజలకు వారధిగా ఈ వ్యవస్థ ఉన్నది అనడంలో సందేహం లేదు. అయితే ఏపీలో ఈ వాలంటీర్ల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉందని సూచనలు వస్తున్నాయి. దాన్ని జగన్ ప్రభుత్వం కూడా సీరియస్గా పరిశీలించాలి.